నమస్కారం గురువుగారు నాయన ఆశీర్వచనం గురువుగారు మనం బోన్ చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది అంటే మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినేస్తూ ఉంటాం కొన్ని కొంచెం బెడ్ మీద కూర్చుని అట్లా తినేస్తూ ఉంటాం అసలు ఏ దిక్కున కూర్చుంటే మంచిది మనకి కొంచెం వివరించండి గురుగారు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా అంబికాదేవి నమ భోజనము ఏ దిక్కున కూర్చొని తింటే మంచిది ఏ దిక్కున కూర్చొని తింటే మంచిది అనేటువంటిది కాదు ఇక్కడ ఏముందంటే మనము తినేటువంటి తిండి మన శరీరానికి వంట పట్టాలి అంటే ఎటు కూర్చోవాలి ఎటు తినాలి యోగం ఎటు తింటే యోగం వస్తుంది అనేటువంటిది ఒకటి శరీరానికి వంటబట్టడం అనేటువంటిది ఒకటి యోగం అనేటువంటిది ఒకటి ఏంటి భోజనం వల్ల యోగం ఏమిటి అని అనుకోవచ్చు అంటే శరీరానికి మనము బలం ఎప్పుడైతే పెరుగుతుందో యోగము అదంతకదే వస్తుంది యోగం రావటం కూడా అవసరం అలా మామూలుగా నాకు మీరు బహుశా మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు పూర్వము భోజనానికి కూర్చున్నారు అని అంటే ఒక పీట వేసుకొని పీట మీద కూర్చొని కంచము కానీ ఆకు కానీ కింద వేసుకొని భోజనానికి కూర్చునేటువంటి వాళ్ళు దీని అర్థం ఏమిటి అంటే భూమికి మన శరీరానికి మధ్యలో ఏదైనా ఆసనము ఉండి తీరవలసినదే ఎందుకు భూమికి మనకు ఆసనం ఉండాలి అని అంటున్నామంటే భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఎక్కువ మనము జపము చేసిన బ్రాహ్మణోత్తములు చాలామంది మహనీయులు జపాలు చేస్తూ ఉంటారు ఆ జపాలు చేసేటువంటి పండితులంతా కూడా ఒక చాప కింద ఏదైనా ఆసనము లేకుండా జపం చేయరు ఎందుకు జపము చేస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తి కోసమైతే జపము చేస్తున్నామో ఆ వ్యక్తికి మనము ఆ జపతీర్థం అలా మళ్ళీ వాళ్లకు ధారపోయాలి అంటే కింద ఆసనం మనలో ఉండాలి జపం చేసినటువంటి శక్తి ఆ శక్తిని వాళ్లకు ధారపోయడం అనేది జరుగుతుంది అలా ఆసనం లేకపోతే భూమాత మొత్తం తీసేసుకుంటుంది ఒకటి రెండవది ఏ దిక్కున కూర్చొని తింటే మనకు యోగం ముఖ్యంగా మొట్టమొదట తూర్పు ముఖముగా కూర్చొని తినటము వలన మహాద్భుతమైనటువంటి యోగం తూర్పు ముఖానికే కూర్చొని తినాలి లేదా ఉత్తరము కూర్చొని తినవచ్చును తూర్పు కానీ ఉత్తరం వైపు కూర్చొని కానీ తినాలి భోజనం అనేటువంటిది దక్షిణము పశ్చిమము కూర్చొని తినరాదు మరి పది మందో ఇరవై మందో ఉన్నప్పుడు ఎలా గురువుగారు అందరూ తూర్పుకే కూర్చొని తినడానికి అవకాశం ఏర్పడదు కదా ఒక ఇంట్లో అందరు ఉన్నప్పుడు అని అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు బాగా గమనించండి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా మంచి మంచి పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగితే కానీ ఎదురు ఎదురుగా కూర్చొని తినడం అనేటువంటిది జరుగుతుంది అలా తినవచ్చును మనము భోజనము చేస్తూ ఉన్నప్పుడు మన ఎదురుగా కూడా భోజనం చేసేవాడే ఉంటాడు అలా తినవచ్చును మళ్ళీ కానీ ఇంటి యజమాని మామూలుగా మన ఇంట్లో కూర్చొని మనం రెగ్యులర్గా తింటూ ఉండేటువంటి భోజనము దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము ఖచ్చితముగా నూటికి నూరు శాతము తూర్పుముఖంగా కూర్చొని లేదా ఉత్తరముఖంగా కానీ కూర్చొని తినవచ్చును కానీ దక్షిణం వైపు కూర్చొని కానీ పశ్చిమానికి కూర్చొని కానీ తినరాదు మిగతా ఇప్పుడు తూర్పు ముఖం కానీ ముఖం కానీ కూర్చొని తింటే ఏమొస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము యోగం అని నేను అన్నాను కదా ఇందాక ధనధాన్య వృద్ధి ఇవన్నీ చెబుతాడు శాస్త్రంలో అదే దక్షిణము పడమరా కూర్చుంటే ఏమవుతుంది అంటే అనారోగ్యము ధనహీనత ఆరోగ్య క్షీణత ఇవన్నీ ఇస్తాడు మనం తింటుండేది దేనికి ఆరోగ్యం కోసం అవే క్షీణిస్తాయి అటువైపు ఇటువైపు కూర్చొని తింటే కనుక ఆ దిక్కులు పనికిరావు తూర్పు దిక్కుగాని ఉత్తర దిక్కుగా కానీ కూర్చొని భోజనం చేస్తే శ్రేయోదాయకం ఇంకా చెప్పాడు కొన్ని అరటాకు భోజనం చేస్తే ఏమిటి తామరాకు భోజనం చేస్తే ఏమిటి మోదుకాకు భోజనం చేస్తే ఏమిటి అన్నీ ఇచ్చాడు శాస్త్రంలో అన్నీ అనేక రకాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మనకు అదే కదా మన సాంప్రదాయం అనేది మన సంస్కృతి చాలా గొప్పది మనకు ప్రతి చిన్నది కూడా మనకిచ్చాడు భోజనము తాగేటప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాము అంటే కుడి చేత్తో భోజనము చేస్తూ ఉంటాం ఎడమ చేత్తో మంచినీళ్లు తాగడానికి అని చెప్పి తీసుకున్నప్పుడు కుడి చేయి ఇలా పెట్టుకుని తాగాలి అనేది శాస్త్రం అలా కుడి చేత్తో తాగినట్టుగా ఎడమ చేత్తో తాగితే తాగినటువంటి నీళ్లు మళ్ళీ ఇది కారాదు అందువల్ల ఊరికి ఎడమ చేత్తో తాగి పెట్టేస్తుంటారు అలా పెట్టకూడదు కుడి చేయి ఇలా 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 ఎంగిలి చేయి పట్టుకోరాదు కాబట్టి ఇలా దానికి గ్లాసు ఆనుకున్నట్టుగా పైనుంచి మామూలుగా తాగటం అనేటువంటిది అవసరం అలా తాగాలి అలా చేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము కుటుంబము యొక్క యశస్సు నువ్వు బాగుంటే ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అందువలన ఈ దిక్కులు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కున కానీ కూర్చొని భోజనము చేయటం అనేటువంటిది పరమశ్రేయోదాయకమైనటువంటి విషయముగా తెలియజేస్తూ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్